ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ మహనీయుడు తన యావజ్జీవితం అట్టడుగు వర్గాల వారి కోసం, కష్టజీవుల కోసం అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారు. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల అభ్యున్నత కోసం ఆయన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పయనిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదనంతా కూడా తన క్రోనీ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో అంబానీలకు అదానీలకు కట్టబెడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో పబ్లిక్ రంగం ఉండే పరిస్థితి లేదు, రిజర్వేషన్లు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ రంగంలో కూడా అట్టడుగు వర్గాల వారైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతా ఉన్నారు, ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు. ఇవాళ మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, దేశంలో సెక్యులరిజం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఆ రకంగా కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, సెక్యులరిస్టులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా ఏకోన్ముఖంగా రాజ్యాంగ పరిరక్షణ కొరకు నడుము బిగించాలని అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనమందరము ప్రతిన పూనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.